ప్రియనేస్తమా రా, నువ్వనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీళ్లు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు. యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ యొక్క మాటల ద్వారా మనం దీవించబడాలి, వెలిగించబడాలి, హృదయంలో కదిలించబడాలి అని ఒక ఉన్నతమైన ఉద్దేశంతో, ఆలోచనతో, అభిప్రాయంతో ఆయన మన పట్ల కృప చూపుతూ ఉన్నారు. ఎంతో కాలం మన జీవితంలో గడిచిపోయింది, చాలా కాలము మన జీవితాన్ని మనం దాటి వెళ్ళిపోయాం. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో క్రైస్తవ యాత్రలో ఉన్నాం. దేవుడి యొక్క బైబిల్లో నుంచి దేవుడు ఉన్నతమైన సత్యాన్ని మనకి బోధించాలని ఈ యొక్క సమయంలో మనతో మాట్లాడటానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము ఈ టీవీ దీవిన టీవీ ఛానల్ చూసే కార్యక్రమము. మీ కుటుంబాల్లో మేలు పొందాలని ఆశిస్తున్నారా? మీ జీవితాల్లో వెలుగు కావాలని కోరుకుంటున్నారా? అయితే ఈ మాటల ద్వారానే మనం జీవితం మెరుగుపరచబడుతుందని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకు తెలియజేయబడుతూ ఉంది. ఏదోజైతే సత్యాన్ని మనం గుర్తించి క్రీస్తు యేసు అడుగు జాడలో మనం నడవాలని నడిపించే దేవుడు మనల్ని ప్రేమించి ప్రేమతో ఆహ్వానించి ఆదుకోవాలని, ఆదరించాలని ఆలోచన కలిగి ఉన్నారు. యేసునందు సహోదరి సహోదరుడ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు చెబుతున్న మాట కీర్తన గ్రంథము 42వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది. ఏమిటంటే, దుప్పి నీటి కోసం ఆశపడినట్టుగా దేవా, నా ప్రాణము నీ కోసం ఆశపడుచున్నది అని గొప్ప భక్తుడు చేత దేవుడు రాయించిన మాటది. ఈ మాటలో అర్థం ఏమిటి, సారాంశం ఏమిటి, మనకు ఉపయోగపడేది ఏమిటి అని మనం గమనిస్తే, మనము కూడా దేవుడి మీద ఆశ పెట్టుకోవాలని దేవుడు యొక్క ఆలోచన అయి ఉంది. ఎక్కడ నువ్వు ఆగిపోయావు అంటే, ఎలాంటి అప్పుల్లోనైనా, సమస్యల్లోనైనా, చదువులోనైనా, ఉద్యోగంలోనైనా, ఒక పై పోస్ట్కి వెళ్ళే స్థితిలో కానీ, ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ నుంచి నువ్వు ముందుకి వెళ్ళాలని ఈరోజు ఆశిస్తున్నట్లయితే, నీ ఆశ దేవుడి వైపునకు తిప్పాలి. నీ ఆశ దేవుడి వైపునకు తిప్పాలి. దేవుడు కోరుకునే ఉన్నతమైన కోరిక ఇది. దేవుడు తెలియజేస్తున్న మాట ఇది, దుప్పి నీటి కోసం ఆశపడినట్టుగా దేవా, నా ప్రాణం నీ కోసం ఆశపడుచున్నది. దేవుడి యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎన్నో సంవత్సరాల నుంచి నీవు ఏడుస్తున్నావు, నువ్వు అనుకున్నది సాధించలేదని దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, ఆవేదన చెందుతున్నావు, అనేక చోట్లకి వెళ్ళావు, నీ సమస్యకి పరిష్కారం కనిపిస్తుందేమో అని నువ్వెంతో కష్టపడి చెమటొచ్చి సేవ చేస్తున్నావు. నీ జీవితంలో ఆ సేవ అక్కడ ఆగిపోయిందా? నువ్వు చేస్తున్నటువంటి జీవితంలో, ఉద్యోగంలో ఒక పోస్టు పెరగకుండా అక్కడ ఆగిపోయిందా? నువ్వు చదువుకునే చదువులో ఎన్నిసార్లు రాస్తున్న చదువు అక్కడే ఆగిపోయిందా? నీ ఆరోగ్యపరంగా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా అనారోగ్యంలో నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉన్నావా? ఎన్ని సంబంధాలు వెళ్ళినా పెళ్ళి జరుగుతుంది, సంబంధం ఓకే అనగానే అక్కడే మళ్ళీ స్టక్ అయినట్టుగా ఆగిపోతుందా?
నువ్వు అనుకుంది ఏది సాధించలేకపోయావు, ఎదగాలనే ఆకాంక్షలో ఆగిపోయావా? తెలుసుకోవాలి దేవుడి గురించి, ఇంకా దేవుడి గురించి బాగా తెలుసుకోవాలనుకున్న చోట నుంచి నువ్వు నిరాశతో ఆగిపోయావా? యేసు వాక్యం అంటుంది వీటన్నిటికీ ఒకటే జవాబు, పరిశుద్ధమైన దేవుడి వాక్యము. ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి. ఈ లోకంలోని నువ్వు ఎటువైపు తిరిగినా, ఈ లోకంలో నువ్వు ఎటువైపుకు వెళ్ళినా కూడా అక్కడేమి ఉపయోగమో ప్రయోజనమో లాభమో కనిపించదు. ఎందుకని అంటే ఈ లోకము మీద నువ్వు ఆశ పెట్టుకుంటూ వల్ల ఉపయోగం లేదు. అంటే బైబిల్లో నుంచి యోహాను పత్రికలో దేవుడు రెండవ అధ్యాయం ఇలా చెప్తారు, ఈ లోకములో లోకంలోని నేత్రాశ శరీరాశ జీవపు డమ్ము ఉన్నవి, ఇవి తండ్రి వల్ల కలిగినవి కాదు అని. అంటే దానికి అర్థం ఏంటంటే ఈ లోకం మీద నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు ఈ లోకం నిన్ను నిరాశపరుచుద్ది. ఎందుకని బైబిల్లో దేవుడు చెప్పారంటే నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది లోకం మీద మనుషుల మీద కాదు, నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది దేవుడి మీద. నీ స్థితిని నీ పరిస్థితిని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి నిన్ను పుష్ చేసే దేవుడు వాక్యం సజీవంగా ఉంది. మన మధ్యలో మనతో మన యందు మన పక్షాన ఉంది. ఏ కుటుంబంలో నిరాశతో ఉన్నారో ఆ కుటుంబంతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నీ కుటుంబంలోకి ఈ వాక్యం ఎందుకు వచ్చిందంటే చెల్లి తల్లి తమ్ముడు అన్న ఈ వాక్యం నీ కుటుంబానికి కావాలి కాబట్టి దేవుడే ఈ వాక్యాన్ని నీ దగ్గర తీసుకుని వచ్చారు, నీ వద్దకు తీసుకుని వచ్చారు ఆయన వాక్యాన్ని. కాబట్టి వాక్యం మీద మీరు ఆశ పెట్టుకోండి. యేసు వాక్యం తెలియజేయబడుతున్న మాటను మీరు గుర్తించండి, గమనించండి, గ్రహించండి. యేసుక్రీస్తుక పరిశుద్ధ గ్రంథం కీర్తన గ్రంథంలో నుంచి చూడండి, 107వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏమని తెలుసా, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచును అని రాయబడి ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరచును అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఏదోచైతే ఏనాడైతే సత్యాన్ని మీరు గుర్తిస్తారు, క్రీస్తు యేసు వైపునకు తిరుగుతారు, ఆయన కటాక్షం, ఆయన కనికరం, ఆయన కృప మన పట్ల అధికంగా, మన పట్ల అత్యధికంగా ఉంది అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహించట్లేదు సహోదరి సహోదరుడా. నీకు ఎదురవుతున్న నష్టాల వైపు చూస్తున్నావా, కష్టాల వైపు చూస్తున్నావా, బాధల వైపు చూస్తున్నావా? యేసు అంటున్నారు, నీవు యేసు మీద ఆశ పెట్టుకో, యేసు ఉన్నారని, అడిగింది ఇస్తారని నువ్వు నమ్మవలను కదా, దేవుడి యొక్క వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకోవాలి కదా. ఒకరోజు జరగలేదు నువ్వు అనుకున్నది, రెండో రోజు జరగలేదు నువ్వు అనుకున్నది, కానీ నువ్వు ఆశ పెట్టుకో. నువ్వు అనుకున్నది, నువ్వు అనుకున్న దానికంటే రెట్టింపు దేవుడు నీ పట్ల చేసి చూపిస్తాడు. ఆయన అనేకులు ఈరోజు యేసు యొద్దకు వస్తున్నారంటే ఆయన చేసే దేవుడు, చేయగలిగిన దేవుడు, చేస్తున్న దేవుడు. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. ఆయన అల్పకాల సుఖభోగాల నుంచి విడిపించే దేవుడై ఉన్నారు. యేసు వాక్యం చెబుతుంది, ఈ లోకం మీద ఆశ పెట్టుకో మాకు, ఈ లోకములో మోసముంది. లోకములో ఉన్న మనుషుల ద్వారా నువ్వు ఎన్నోసార్లు మోసపోయావు. అందుకే దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చెల్లి తల్లి తమ్ముడు అన్న అయ్యా, యేసు మీద ఆశ పెట్టుకోండి, మీ జీవితాలు తేజరుతాయి, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి నీ కుటుంబంలో, ఎన్నో ఆపదలు వచ్చినాయి నీ కుటుంబంలో, ఎన్నో అప్పుల్లో కూరుకుపోయారు మీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, రక్త సంబంధులు, ఎటు తోచక నిరాశతో నిలిచిపోయారు. అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడి యొక్క కాంక్ష, కోరిక, ఆలోచన ఏమిటి అని మనం గమనిస్తే దేవుడు అంటున్న మాట ఇదే. ఏంటి ఆయన చెప్పే మాట, నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకో, నేను తృప్తిపరుస్తాడు. నువ్వు అనుకున్న దానికంటే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి, ఫలితాలు ఎక్కువ వస్తాయి. నువ్వు అనుకున్న మార్కుల కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. దేవుడి మీద ఆశ పెట్టుకో, వాక్యం మీద ఆశ పెట్టుకో, మందిరం మీద ఆశ పెట్టుకో. దేవుడి యొక్క వాక్యం నీతోనే సూటిగా తేటగా మాట్లాడుతుంది, తల్లి చెల్లి తమ్ముడు అన్న అయ్యా. ఎంతోమందిని నమ్మావు, చాలా ద్రోహం జరిగింది నీకు, ఎంతోమందిని నువ్వు మోసం చేశావు, ఎన్నో విషయాల్లో నిన్ను దాటి వెళ్ళిపోయారు, నిన్ను ఓడించి వెళ్ళిపోయారు,
నిన్ను అవమానపరిచి వెళ్ళిపోయారు, నిన్ను వెనక్కి నెట్టేసి వెలివేసి ముందుకి వెళ్ళిపోయారు. నీ ముందు చిన్నవాళ్ళు గొప్పవాళ్ళుగా ఎదుగుతూ నిన్ను అణిచేస్తూ ఉన్నారు. నీవు ఏమి తోచక నిరాశతో నిలిచి ఏడుస్తూ ఉన్నావు. నీ కన్నీళ్ళు కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నీ బాధ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నిన్ను బాగా బాధపరుస్తూ తోసివేస్తూ నెట్టివేస్తూ తీసి పడేస్తున్నారు. కరుణగల దేవుడు, కృపగల దేవుడు, దయా దాక్షిణ్యాలు కలిగిన దేవుడు, ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి నీ పట్ల కృప చూపించాలని, నీ పట్ల దయ చూపించాలని, నీ మీద జాలి చేసుకోవాలని, నిన్ను ఆదరించాలని, నీ పరిస్థితులన్నీ సరిచేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. అందుకే ఆయన నీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2:36 మనం చూస్తే అక్కడ ఏం రాస్తుంది అంటే, ఆషేరు గోత్రికురాలైన హన్న దేవ భర్త మరణించాడు. ఆమె విధవరాలు, ఆమె విధవరాలై ఉండి భర్త మరణించిన తర్వాత 84 సంవత్సరాలు దేవాలయం విడువక రాత్రి మగలు ఉపవాస ప్రార్థనలతో గడిపాను. బైబిల్లో ఆమెకున్న మందిరం మీద ఆశ చూడండి. ఆమెకి బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, అమ్మ ఉంది, నాన్నున్నారు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ మీద, మనుషుల మీద పెట్టుకునే ఆశ కంటే దేవుడి మీద పెట్టుకుంది ఆమె గొప్ప ఆశ పెట్టుకుంది. ఆ ఆశ కలిగిన దేవుడితో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ ఫెయిల్ అయ్యావో అక్కడ నువ్వు గెలవాలంటే, ఎక్కడ ఫెయిల్ అయ్యావో అక్కడ నువ్వు పాస్ అవ్వాలంటే, ఎక్కడ ఓడిపోయావో అక్కడ నువ్వు గెలవాలంటే, ఎక్కడ నీకు అవమానం వచ్చిందో అక్కడ నీకు ఘనత రావాలంటే, నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. దేవుడి మీద, దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. అందుకే కీర్తన గ్రంథం 84:10 దేవుడు ఒక మాట అంటారు, ఒక దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. ఒక దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. అంటే దేవుడి యొక్క ఆలోచనను గమనించండి, దేవుడి ఉద్దేశాన్ని గుర్తించండి. మీ ఆశ దేవుడి మీద పెట్టుకోవాలి. నీవు అనాదివి కాదు. నీవు ఈ లోకంలో డబ్బు లేకపోవచ్చు, అందము లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, అంత మాత్రాన నువ్వు చేతకాని దానివి, చేతకాని వాడివి కాదు. నిన్నే దేవుడు ప్రేమించి ఈ బంధువర్గంలో నుంచి, రక్త సంబంధాల మధ్యలో నుంచి నిన్ను ఒక రక్షణకు మార్గదర్శకురాలుగా నిలబెట్టాడు. ఒక అనేకులు రక్షించబడటానికి ఒక మార్గదర్శకుడుగా దేవుడు నిన్ను లేవనెత్తారు, నిన్ను బలపరిచారు, నిన్ను అంచెలు అంచెలుగా నిలబెట్టి ఆదుకొని ఆదరించాలని ఆలోచన కలిగి ఉన్నారు. తల్లి, దిగులు పడమాకు, చింతించమాకు, నిరాశ చెందమాకు. యేసు సజీవుడు నీ పక్షాన నీ యందు నీతో ఉన్నారు. నువ్వు అనాదివి కాదు. ఈ లోకంలో నీకు ఉన్న అమ్మ చనిపోయిందా, నీకు తోడుగా ఉన్న నాన్న చనిపోయాడా, భర్త చనిపోయాడా, భార్య చనిపోయిందా, ఉన్న నీ ఆశలు, నీ ఇంట్లో పెద్ద కొడుకు మరణించాడా, నీ కూతురు మరణించిందా, నీకు ఎలాంటి మరణాలు సంభవించినా నీవు దేవుడి మీద ఆశ పెట్టుకో. ఈ నిరాశలన్నింటిలో నుంచి నిన్ను ఉజ్జీవపరిచేది ఒకటి, దేవుడి మీద ఆశ పెట్టుకోవటం మాత్రమే. అందుకే దుప్పి నీటి కోసం ఆశపడినట్టుగా, దేవా నా ప్రాణం నీకోసమే ఆశపడుతున్నది. దేవుడు కోరుకునే కోరిక ఈరోజు ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నారు. లోకములో ఉన్న వాళ్ళు కాదు నిన్ను పిలిచేది, మోసపోయిన మనుషులు లాంటి వాళ్ళు కాదు నిన్ను పిలిచేది, నీకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు కాదు నిన్ను పిలిచేది. దేవుడు స్వయాన లోకరక్షకుడు ఇమ్మానుయేలు తోడుండే దేవుడు నిన్ను పిలుస్తున్నారు. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహం వలె దీవారాతో కన్నీరు పారని మని చెప్పినట్టుగా ఈ హన్న దేవాలయంలోకి వచ్చింది. ఈ హన్న ఆషేరు గోత్రికురాలు హన్న, కొత్త నిబంధనలో హన్న, భర్తను పోగొట్టుకున్న హన్న. ఏం చేస్తుందంటే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. రాత్రి మగలు ఉపవాసం ఉండి దేవాలయం విడవకుండా. ఆమెకేం పని? భర్త మరణించిన తర్వాత
మళ్ళీ మంచి భవిష్యత్తును మంచి జీవితాన్ని ఎత్తుక్కొని ముందు కొనసాగిపోవచ్చు. కానీ ఆమె 84 సంవత్సరాలు దేవుడి మందిరంలో నివసించిందండి. ఆమెకు ఎంత ఆశ చూడండి, బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే, చుట్టుపక్కల వాళ్ళ ఉన్న వాళ్ళ స్నేహితుల కంటే, స్నేహితురాళ్ళ కంటే, చుట్టూ ఉన్నటువంటి అందరి వర్గాల కంటే ఆమె ఆశ పెట్టుకుంది దేవుడి మీద. ఆమె లైఫ్ ఎంత ఎంజాయ్, ఎంత సంతోషం, సమాధానం, నెమ్మదిగా ముందుకు వెళ్ళిందో ఒకసారి గమనించండి. మీ కుటుంబాల్లో దేవుడు నివసించాలని ఆశిస్తున్నాడు. మీ బిడ్డల్లో భవిష్యత్తును సరిచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కొడుకుని మార్చాలని, కూతుర్ని మార్చాలని, కూతురికి వివాహం జరిగించాలని, నీ కొడుకు మంచి ఉద్యోగం ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి, అభిప్రాయం కలిగి, ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఆయన మీద ఆశ పెట్టుకోండి. వివాహం జరిగించడం దేవుడి బాధ్యత. ఎందుకంటారా, దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పారు. కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో వివాహము గురించి దేవుడు యొక్క ఉన్నతమైన సంకల్పంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. యేసుక్రీస్తు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న సత్యం ఇది. ఏదోచైతే ఆయన వివాహాన్ని ఘనంగా ఎంచుకున్నారో ఆయన మాటలే మనకి ఆధారమై ఉన్నాయి. హిబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం దేవుడిలాగా అంటారు, వివాహం అన్నిటికంటే ఘనమైనది అని. అందుకే నీ కూతురు గురించిన వివాహ బాధ్యత దేవుడిది, నీ కొడుకు వివాహ బాధ్యత దేవుడిది, నీ చిన్న కొడుకు కావచ్చు, చిన్న కూతురు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ పట్ల బాధ్యత కలిగి నీవు అనుకున్న దానికంటే గొప్పగా వివాహం జరిగిస్తాడు దేవుడు. నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకో. ఎలాగా సంబంధాలు వెతకాలో, ఎలాగా నీ కొడుకుకి సాటిన సహకారం తీసుకురావాలో, ఎలాగా నీ కూతురికి సాటిన సహకారం సమకూర్చాలో, ఎలాంటి భర్తను ఏర్పాటు చేయాలో, అలాంటి వ్యక్తిని దేవుడే సమకూరుస్తాడు. నీ ఆశని ఏసేపు తిప్పాలమ్మా, మారాలి. ఒక మనిషిలో ఉన్న ఆ మనస్తత్వం నుంచి బయటికి రావాలి. నీ కుటుంబం అవిశ్వాసం నుంచి బయటికి రావాలి. నీ కుటుంబము దుఃఖం నుంచి బయటికి రావాలి. పిరికి వాళ్ళుగా ఉండకుండా బయటికి రావాలి. ధైర్యంగా ఉండాలి. నీ కుటుంబ సభ్యులలో ఒక పశ్చాత్తాపం కలిగి మనసుని దేవుడు ప్రసాదిస్తాడు. నీ ఆశ సంఘానికి నువ్వు ఒక్కదానే వెళ్తున్నావా? సంఘానికి నువ్వు ఒక్కడివే వెళ్తున్నావా? నీ ఇంట్లో ఎవరు నిన్ను సహకరించట్లేదా? నువ్వు వెళ్తున్న మందిరానికి ఎవరు రావట్లేదా? నువ్వు ఒంటరిగా వెళ్తున్నానని బాధపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నీ ఇంటి వాళ్ళు దేవుడు సంఘాన్ని నడిపించే బాధ్యత దేవుడిది. నువ్వు దేవుడి మీద ఆశ పెంచుకో. ఆశేరు గోత్రిక హన్న వచ్చి దేవాలయంలోకి వచ్చి దేవుడితో గడిపింది, దేవుడితో నడిచింది, దేవుడితో జీవించింది. 84 సంవత్సరాలు దేవాలయం విడిచిపెట్టలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మందిరి మీద ఆశ పెట్టుకుంటావో అప్పుడు నువ్వు ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచబడుతుంది. ఏదో వెళ్ళాను, కూర్చున్నాను, ఆదివారం భక్తులుగా, పండగ భక్తుల్లాగా ఉండకూడదు మనం. మన దేవుడు నిత్యుడగు తండ్రి. అంటే నిత్యమైన నీకు తండ్రి. నిత్యము నువ్వు దేవుడిని ఆరాధించాలి, నిత్యము దేవుడికి ప్రార్థించాలి, నిత్యము దేవుడి మీద యుగ యుగాలు దేవుడిని జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచిన సర్వంతర్యామి. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. ఆయనకి జరిగిపోయింది తెలుసు, ఏ సైగ జరుగుతుంది తెలుసు, ఏ సైగ జరగబోయేది తెలుసు. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. ఆయనను ప్రేమించారు, నీకోసం లోకానికి వచ్చారు. నువ్వేం చేయాలి తెలుసా? ఆయన రక్షణ కోసం ఆశ పెట్టుకోవాలని ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఏమంటుందంటే, దేవుడు నరుడు రక్షణ కోసం ఓపికతో కనిపెట్టుట మంచిది. నరుడు రక్షణ కోసం ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాపు వాక్యంలో దేవుడు చెప్పిన మాట, నువ్వు దేవుడి రక్షణ మీద ఆశ పెట్టుకోవాలి, ఓపికతో ఆశ పెట్టుకోవాలి. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను మీరు గుర్తించాలి. ఎన్నో సంవత్సరాలు అవుతుంది బాప్తిసం తీసుకున్నారా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది రక్షణ పొందారా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది పరలోక రాజ్య వాసులుగా మారారా, మార్పు చెందారా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది మారు మనసు పొందారా? దేవుడు మనల్ని అడుగుతున్న ఉన్నతమైన మాట ఇది. నిన్ను ఉపేక్షించుకొని, సిలువెత్తుకొని దేవుని వెంబడించవలసిన వయసుది. నీకున్న బలం దేవుడిది, నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుడిది, నీకున్న ఆస్తి అంతస్తులు మేడమిద్దులు దేవుడు నీకు ఇచ్చిన బహుమతులు.
నీకున్న ఉద్యోగం దేవుడు ఇచ్చింది, నీకున్న వ్యాపారంలో విజయం సక్సెస్ దేవుడు నీకు ఇచ్చాడు. ఒకప్పుడు లేని వైభవాన్ని, ఒకప్పుడు లేని యోగ్యతను, ఒకప్పుడు లేని అర్హతను నీకు ఉచితంగా దేవుడు ప్రసాదించాడు. కాబట్టి ఈరోజు ఒక గొప్ప స్థితిలో దేవుడు నామములను నిలబడ్డావని రూపేట మీకు మనవి చేస్తున్నాను. మీరు తెలియకోవాల్సిన సత్యం ఇదే, మీరు తెలుసుకోవాల్సిన నిజమైన విషయం ఇదే. ఏదోచు అయితే మీరు యేసు వైపు తిరుగుతారో, యేసుకి అప్పగించుకుంటారు, యేసు కోసం ఉపయోగపడతారు, దేవుడే మీ పక్షాన మిమ్మల్ని దీవించడం ఆరంభిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదించడం ఆరంభిస్తాడు, మీ కన్నీళ్ళని తుడుస్తాడు, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. యేసుక్రీస్తుగా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, ఏంటంటే కీర్తన గ్రంథం 127 ఒక మాట, గర్వఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని. అంటే దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 119 నీవు వాక్యం మీద ఆశ పెట్టుకోవాలని రాయబడి ఉంది. దేవుడు యొక్క సంకల్పం ఇది. నీ సంతానం లేదని వివాహమై చాలా సంవత్సరాలు గడిచిపోయింది, చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఏమ్మా ఏమన్నా కార్యం జరిగిందా, ఏమన్నా సంతానం వచ్చిందా, ఏమన్నా సంతానం ఉందా, ఏమన్నా ఉందా కార్యం అని అడుగుతున్నప్పుడు నీకు చాలా అవమానంగా దుఃఖంగా బాధకరంగా ఉండి నీ మనసులో ఉంది. కానీ దేవుడు మీద ఆశ పెట్టుకుంటే ఆయన అంటున్నారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఒక డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ల వల్ల సంతానం కలగదు, నువ్వు వాడే నాటు మందుల వల్ల సంతానం కలగదు. ఎంత కార్యమైనా సరే దేవుడు చేయాలి, దేవుడు చేస్తాడు. దేవుడు సంఘానికి వచ్చి దేవుడు ప్రాధిపడు, దేవుడి మీద ఆశ పెట్టుకో. నీ కన్న తండ్రి దేవుడు, నిన్ను కొన్నవాడు దేవుడు, నిన్ను కలగజేసిన వాడు యేసయ్య. నువ్వు అందుకే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన ఎద్దుకొచ్చి కన్నీళ్లు కార్చాలి, ఆయన ఎద్దుకొచ్చి అంగలార్చాలి, ఆయన ఎద్దుకొచ్చి ప్రాధిపడాలి. దేవా నేను దిక్కులేని దానిను, దిక్కులేని స్థితిలో ఉన్నాను, నాకెవరు దిక్కు లేదు, నాకెవరు ఆధారం కాదు, నాకు నీవే ఆధారం, నీ మీదే నేను ఆనుకున్నాను, నీ మీదే నేను ఆధారపడ్డాను, నిన్నే అర్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అని నీ సంతానం కోసం యేసు ప్రభు వద్దకు రావాలి. నీ నోరు తెరిచి బిగ్గరగా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. ఒకరోజు హాస్పిటల్లో జాయిన్ చేశారు నన్ను, కాళ్ళు చేతులు అన్నీ పట్టేసి నోట్లో నుంచి బాగా వాంతులు అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, ఏమి తెలియక 4-5 హాస్పిటల్ తీసుకెళ్తే ఒక హాస్పిటల్లో చూసి డాక్టరు కొన్ని పరీక్షలు చేసి, అయ్యా నీకు థైరాయిడ్ ఉంది కాబట్టి నీకు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పాడు. 2013 చెప్పాడు డాక్టర్ గారు, నీ భార్యకు నీకు సంతానం కలగదు, నీకు థైరాయిడ్ ఉంది అని చెప్పారు. అప్పటికి నాకు వివాహమే 4 అవుతుంది, 2008 సెప్టెంబర్ వివాహం, దేవుడు పరిశుద్ధ వివాహాన్ని జతపరిచాడు, వివాహాన్ని జరిగించాడు. 2013 అయిపోయింది, 2013 ఉండగా సంతానం ఇక కలగదు అని డాక్టర్లు చెప్పేశారు. అప్పుడు యేసు ప్రభు వద్దకు వెళ్దాం, ప్రార్థన చేస్తాం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, నీ మీద ఆశ పెట్టుకున్నాను యేసు, నీవు కార్యం చేయాలి, నీవు తప్ప ఎవరు నాకు లేదు అని ప్రార్థన చేస్తే 2014 మార్చి 18 దేవుడు ఒక మంచి పాపనిచ్చాడు, ఆ పాపకి గ్రేసీ అని పేరు పెట్టాం. దేవుడు సంతానం ఇచ్చాడండి. ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి కదా, నా సాక్ష్యమే కాదు చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి. మీరు వింటే వినని కార్యాలు దేవుడు మీకోసం సిద్ధపరిచారు. మీ ఆశ మనుషుల మీద కాదు, మీ ఆశ సమాజం మీద కాదు, మీ ఆశ మీకున్నటువంటి పలుకుబడి మీద కాదు, మీ ఆశ దేవుడి మీద ఉండాలి అనేది దేవుడి ఉద్దేశం, దేవుడు ఆలోచన. దేవుడు కార్యాలు నీ ఆశతో ముడిపడి ఉన్నాయి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిన మాట దేవుడు నీతో నాతో మనతో అదే. కృంగిపోవద్దు, ఎంత ఫైటింగ్ అయినా చేయి, ఎంతైనా జీవితంలో పోరాడు, నిరుత్సాహపడ మాకు, ఆగిపో మాకు. ఎక్కడ నువ్వు స్టక్ అయిపోయావో, ఎక్కడ నువ్వు ఆగిపోయావో, ఎక్కడ నీ జీవితం ఆపివేయబడిందో అక్కడ నుంచి ఈరోజు ఆయన వాక్యం ముందుకి నిన్ను నడిపించునుగాక. నీతో మాట్లాడిన దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడిన ఈ మాటలు నీ కుటుంబానికి పనిచేయునుగాక. అందుకే ఆశ పెట్టుకోండి,
దేవుడి మందిరి మీద ఆశ పెట్టుకోండి, వాక్యం మీద ఆశ పెట్టుకోండి, రక్షణ మీద. దేవుడు ఈ మాటలు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లోకి ప్రవేశింపచేసి అద్భుత కార్యాలు చేస్తారు. పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకిస్తారు. పరిశుద్ధాత్మ కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తారు. పరిశుద్ధాత్మ శక్తిని నీకు అనుగ్రహిస్తారు. చింతించొద్దు, నాకెవరు లేరు, నేను అనాదిని అనుకోవద్దు. నీ ప్రార్థన వినే దేవుడు, ఎంత ఘోర పాపివైనా సరే నిన్ను ఆయన ప్రేమతో పిలుస్తున్నారు. ఈ వాక్యము ద్వారా నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆయన రక్తంలోని పాపాలన్నీ కడిగేస్తారు. నువ్వు మనుషుల మీద నేత్రాశ కలిగి, శరీరాశ కలిగి, జీవపడమం కలిగి, లోకాశ కలిగి ఉన్న మాకు ఒకటే ఆశ యేసుక్రీస్తు మీద. ఈ యొక్క హన్న, ఆశేరు గోతి గల హన్న 84 సంవత్సరాలు దేవాలయం విడువకుండా ఉంటే, ఒకరోజు ఒక పసిబిడ్డను ఒక కన్యక మరియా యేసుబు మోసుకొచ్చారు. ఆ పసిబిడ్డ యేసు ప్రభు ఆయన ఎత్తుకుంది, ఆయన చూసింది, ఈ జీవితం ఇక చాలు అనుకుంది. నీ ఆశలకు ఊహకు అందని కార్యాలు చేసే దేవుడు నమ్ముకున్నావు. చింతించొద్దు, నాకు ఇక ఏమీ జరగదు, ఏ మంచి కార్యము జరగదు నా కుటుంబంలో అనుకోవద్దు, ఏ శుభకార్యం నా కుటుంబంలో జరగదు అనుకోవద్దు, ఏ అద్భుతాలు నా జీవితంలో జరగవు అనుకోవద్దు. నిన్నే ఒక అద్భుతంగా చేసి, నిన్నే ఒక ఉన్నతమైన సాక్షిగా నిలబెట్టుకొని, నిన్నే అనేక ప్రాంతాల్లో అనేక సంఘాల్లో వాడుకుంటాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఈ మాటలు మన జీవితంలో నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన దేవ, నీవు మహాగణుడు, నీవు మహోన్నతుడు, నీవు మహిమా స్వరూపుడు, నీవు జీవాధిపతివైన జీవము కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన పరిశుద్ధమైన దేవుడు, ప్రేమామయుడు, దయా దాక్షిణ్యపూర్ణుడు, చాదీసే దేవుడు, కృప చూపించే దేవుడు. ఆదుకోండి, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట హృదయాల్లో ఫలించుతూ కృప దయచేయండి. ఏ సురక్తాన్ని పోషించండి, ధైర్యాన్ని దయచేయండి, నిబ్బరాన్ని దయచేయండి, విజయాన్ని దయచేయండి, విడుదల దయచేయండి. యేసు ప్రభువా, దుప్పి నీటి వాగులకో ఆశపడినట్టుగా, దేవా నా ప్రాణం నీకోసమే ఆశపడుతుందని చెప్పినట్టుగా, ప్రజలు మీ మీద ఆశ పెట్టుకొని, వాక్యం మీద ఆశ పెట్టుకొని, మందిరం మీద ఆశ పెట్టుకొని, రక్షణ మీద ఆశ పెట్టుకుని కృప దయచేయండి. ఆశీరు గోత్రిగల హన్న 84 సంవత్సరాలు దేవాలయం విడవకుండా ఎలాగైతే జీవించిందో, ఎలాగైతే నివసించిందో, ఎలాగైతే పరిశుద్ధాత్మతో పనిచేసిందో, ప్రజల మీద మీ ఆశ కలిగిన జీవితం దయచేయండి. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తా అని చెప్పాను. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన పొందుకునే కృప దయచేయండి. కన్నీళ్లతో ప్రార్థిస్తున్నానైనా. ఈ దీవెన టీవీ ఛానల్ నుంచి వెళ్తున్న ప్రతి వాక్యాలు ప్రజలలో ఆకట్టుకునేలాగా, సత్యం వైపు నుంచి సర్వసత్యం నడిపించబడిన కృప దయచేయండి. ఉన్నాడు కరుణామయుడు, కన్నీళ్ళన్నీ తుడుస్తాడైనా, సమస్య పరిష్కారం చేస్తాడు, వదిలిపెట్టడు, మర్చిపోడు, విడిచిపెట్టడు, ఎడబాయడు దేవుడు అనే నిశ్చయత కలిగి, ప్రజలు నిబ్బరం కలిగి నిలబెట్టబడుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించునుగాక. థ్యాంక్ యూ. ప్రియ నేస్తమా, రా, అనుకుంటున్నావా నీ కష్టాలు పోవని, నువ్వు అనుకుంటున్నావా నీ అప్పులు తీరవని, నువ్వు అనుకుంటున్నావా నీకు స్వస్థత కలగదని, నువ్వు అనుకుంటున్నావా నీకు సంతానం రాదని, నువ్వు అనుకుంటున్నావా నీ కుటుంబం మారదని, నువ్వు అనుకుంటున్నావా చనిపోతే బాగుండు అని, నీ సమస్యలకు జవాబు యేసయ్యా. యేసయ్యా నీ కన్నీలు తుడిచి నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నీ పాపాలన్నీ క్షమించి నీకు సింహాసనాన్ని ప్రసాదిస్తాడు. రా, ఈరోజు నిన్ను దీవిస్తాడు.